యూట్యూబ్లో చూసి డెలివరీ చేయాలని ట్రై చేస్తే తల్లి ప్రాణాలు కోల్పోయింది. దానికి కారణం తన హస్బెండే. తమిళనాడులోని ఒక ఊర్లో భార్య పురిటినొప్పులతో బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే డెలివరీ చేయాలని ట్రై చేశాడు. యూట్యూబ్ వీడియోస్లో డెలివరీ ఎలా చేయాలో చూసి తన భార్యకు కూడా అలాగే ట్రై చేశాడు. కానీ పాపం, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె చనిపోయింది. బిడ్డ బయటకొచ్చాక బ్లడ్ లాస్ ఎక్కువగా జరగడం వల్ల తాను చనిపోయింది. అంబికల్ కార్డ్ని ఎలా కట్ చేయాలో అతనికి తెలియలేదు. ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. యూట్యూబ్లో డెలివరీస్ చేయగలిగితే ఇక డాక్టర్స్ ఎందుకు, వాళ్ళ చదువులెందుకు? వీడియోస్లో చెప్పే వాళ్ళందరూ సర్టిఫైడ్ డాక్టర్స్ ఏం కాదు, వాళ్ళకు తోచింది చెప్పేస్తుంటారు. అవన్నీ నమ్మకండి. హెల్త్ విషయానికి వచ్చేసరికి వీడియోస్ చూసి సొంతంగా ప్రయత్నాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎవరో ఒక ఆవిడ ఉల్లిపాయను ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయని చెప్పింది. ఆమె మాట విని ఒక వ్యక్తి డైలీ ముఖానికి ఉల్లిపాయ రాసుకున్నాడు. తీరా చూస్తే అతని ఫేస్పై మొటిమలు పోవడం కాదు కదా, ఫేస్ మొత్తం విపరీతంగా మచ్చలొచ్చి చిరుతపులిలాగా అయిపోయింది. అలాగే కరోనా టైంలో ఉమ్మెత్తకాయ తింటే కరోనా రాదు అని యూట్యూబ్లో ఎవరో చెప్తే ఒకే ఫ్యామిలీలో ముగ్గురు వ్యక్తులు ఉమ్మెత్తకాయలు తిన్నారు, అది పాయిజన్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. సో గాయస్, వీడియోలో చెప్పే వాళ్ళందరూ డాక్టర్స్ కాదు, చెప్పేది డాక్టరా కాదా అని చూడండి. ఎవరు పడితే వాళ్ళు చెప్తే అస్సలు నమ్మకండి. వాళ్ళు చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయితే నష్టపోయేది మాత్రం విన్నవాడే, చెప్పిన వాడికేం బాగానే ఉంటాడు. సో గాయస్, బీ కేర్ఫుల్. ఏపీలోని విజయవాడలో దాదాపు 500 కొత్త బైక్లు కాలిపోయాయి. ఒకే చోట పార్క్ చేసి ఉన్న బళ్ళన్నీ కాలిపోయాయి. కానీ ఎలా? ఎలాగంటే విజయవాడలోని ఒక బైక్ షోరూంలో సడన్గా మంటలు చెలరేగాయి. అలా ఆ మంటలు ఎలా పుట్టాయో కూడా తెలీదు. మంటల్ని ఆర్పడానికి అక్కడి వాళ్ళందరూ చాలా ట్రై చేశారు. ఎంత ఫాస్ట్గా ట్రై చేసినా వాటిని ఆర్పడానికి గంట టైం పట్టింది. ఈ గంట టైంలో అక్కడ పార్క్ చేసి ఉన్న 1000 బైక్స్లో 500 బైక్స్ కంప్లీట్గా కాలిపోయాయి. అసలు ఇంతకు ఆ మంటలు ఎలా చెలరేగాయో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. షోరూం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ షోరూంలో మంటలు పుట్టే అవకాశమే లేదు, ఎవరో కావాలనే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా వినిపించే అబ్బాయి పేరు ప్రజ్ఞానంద. ఇండియాలో ఏంటి, ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. 18 వయసులో ప్రపంచంలో ఉన్న గ్రాండ్ మాస్టర్స్ అందరినీ ఓడించాడు. చెస్ వరల్డ్ కప్ విన్నర్ అయ్యాడు. అక్కడ ఆకాశంలో చంద్రయాన్3 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఇక్కడ ప్రజ్ఞానంద వరల్డ్ కప్ సాధించాడు. అక్కడ ఆకాశంలో, ఇక్కడ భూమి మీద ఇండియా గర్వించదగ్గ మూమెంట్ ఇది. ఇండియాలో లీడర్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీస్ అందరూ అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అయితే వాళ్ళలో బిజినెస్ మ్యాన్ అదానీ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు నీ వల్ల ఇండియా ఎంతో గర్వపడుతుంది, నువ్వు మన దేశం పేరుని నిలబెట్టావు, దాన్ని అలాగే కొనసాగించు, ఆకాశమే హద్దు అనుకోకు, ఆకాశాన్ని దాటి చంద్రుడిపై కూడా మనుషుల కాలిముద్రలున్నాయి అని ఒక మంచి కోట్ చెప్పారు. సెప్టెంబర్లో ఇండియా మరో స్పేస్ మిషన్ని లాంచ్ చేయబోతుంది. రీసెంట్గా లాంచ్ అయిన చంద్రయాన్3 మిషన్ మూన్పై స్టడీ చేయడానికి వెళ్ళింది కదా, అలాగే ఈ మిషన్ సూర్యుడి గురించి తెలుసుకోవడానికి వెళ్తుంది. ఈ మిషన్ పేరు ఆదిత్య L1. సూర్యుని గురించి, దాని అట్మాస్ఫియర్ గురించి, దానికి భూమికి ఉన్న కనెక్షన్ గురించి, ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయబోతున్నారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ సోలార్ మిషన్. ఇప్పటివరకు ఇండియా ఇలాంటి దాన్ని స్పేస్లోకి పంపించలేదు, ఇదే ఫస్ట్. చంద్రయాన్3 సక్సెస్ అయిన సందర్భంగా దీని గురించి బయటకు చెప్పారు. పేరు గుర్తుంది కదా, ఆదిత్య L1. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇంత జనాభా ఎందుకు ఉన్నారో తెలుసా? వీళ్ళందరూ టీచర్ జాబ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న అభ్యర్థులు. గవర్నమెంట్ జాబ్ అంటే తెలిసింది కదా, ఇండియాలో గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ వ్యక్తికి సొసైటీలో ఉండే వాల్యూ వేరే లెవెల్. అంతే, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇక ఏ విషయంలో అయినా తిరుగులేదు అన్నట్టుంటుంది మన ఇండియాలో. ఇలా మన దేశంలో తప్ప ఇంకే దేశంలో లేదు. అయితే రీసెంట్గా బీహార్లో టీచర్ పోస్టులు పడ్డాయి. వాటికి అప్లై చేసి ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్ రోజు ఇలా రైల్వే స్టేషన్లో కలుసుకున్నారు. అసలు నడిచి వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదు. అంటే అర్థం చేసుకోండి ఎంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. పాకిస్తాన్లో ఒక కేబుల్ కార్ స్ట్రక్ అయిపోయింది. దాదాపు 12 పాటు ఆ కేబుల్ కార్ గాల్లో వేలాడుతూనే ఉంది. అందులో 8 ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ 12 అంటే సగం రోజు మొత్తం అలా ఆ కేబుల్ కార్లో వేలాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత రెస్క్యూ టీం వచ్చి వాళ్ళందరినీ కాపాడారు. మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? ఆ కేబుల్ కార్స్ ఓనర్ వల్లే. అతనికి ఆ కార్స్ డ్యామేజ్లో ఉన్నాయని తెలుసు, వాటి కేబుల్స్ రిపేర్లో ఉన్నాయని కూడా తెలుసు.
అయినా సరే ఇవన్నీ పట్టించుకోకుండా ప్యాసింజర్స్ని ఎక్కించి రైడ్ చేయించాడు. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. ఆ ఓనర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఒడిశాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ముగ్గురు అబ్బాయిలకి ఒక అమ్మాయికి చంద్రయాన్ అని పేరు పెట్టారు. అవును, వాళ్ళ నలుగురు పేర్లు చంద్రయాన్. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ మూన్ సౌత్ పోల్పై సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన సందర్భంగా దానికి గుర్తుగా అప్పుడే పుట్టిన వాళ్ళ పిల్లలకి చంద్రయాన్ అని పేరు పెట్టుకున్నారు. నాకైతే అనిపిస్తుంది, ప్రస్తుతం భారతీయులందరూ కలిసి జరుపుకుంటున్న పెద్ద పండుగ చంద్రయాన్ 3 సక్సెసే. ఇండియాలో ఎక్కడ చూసినా దాని సంబరాలే. ఒక మిషన్ సక్సెస్ అయితే ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటారా అని వేరే దేశం వాళ్ళు షాక్ అవుతున్నారు. ర్యాట్ని మౌస్ని కలిపి ఒక కొత్త ప్రాణిని క్రియేట్ చేశారు. ఒకసారి ఈ ఎలుకని చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. దీన్ని సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేసి సృష్టించారు. చాలామంది ర్యాట్ అన్నా మౌస్ అన్నా ఒకటే అనుకుంటారు, కానీ కాదు. ర్యాట్ వేరు, మౌస్ వేరు. ర్యాట్స్ అన్నీ పెద్దగా ఉంటాయి, పెద్ద తోక ఉంటుంది, చిన్న చెవులుంటాయి. కానీ మౌస్లు చిన్నగా ఉంటాయి, బట్ వీటి చెవులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. సో సైంటిస్టులు ఈ రెండింటి జీన్స్ని మిక్స్ చేసి ఒక కొత్త జీవిని క్రియేట్ చేశారు. ఇది సగం ర్యాట్లాగా సగం మౌస్ లాగా ఉంటుంది. అమెరికాలోని ఒక రెస్టారెంట్లో తాగే సూప్లో ఎలుక కాలు వచ్చింది. ఈ ఫోటోలో మీరే చూడండి, చాలా దారుణం కదా. అదేం చిన్న బొద్దింక కాదు, ఈగ కాదు, ఒక ఎలుక కాలు. థామస్ హౌలీ అనే వ్యక్తి అమెరికాలోని ఒక రెస్టారెంట్లో డిన్నర్ కోసం వెళ్ళి సమ్ ఫుడ్తో పాటు సూప్ కూడా ఆర్డర్ చేశాడు. ఆ ఫుడ్ తింటూ సూప్ తాగుతుంటే అతని నోటికి ఏదో గుచ్చుకుంది. ఏంటా అని చూస్తే అదొక ఎలుక కాలు. వెంటనే ఆ రెస్టారెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసిన తప్పుకి దాదాపు $25,000 ఫండ్ పే చేశారు. అంటే మన కరెన్సీలో సుమారు 20 లక్షలు. 20 లక్షలు కస్టమర్కి ఆ రెస్టారెంట్ వాళ్ళు పే చేశారు. చంద్రయాన్ 3 మూన్పై ల్యాండ్ అయిన సందర్భంగా గూగుల్ డూడుల్లో ప్రపంచం మొత్తం కనిపించేలా ఇండియాకి గూగుల్ కంగ్రాచులేషన్స్ చెప్పింది. ఒకవేళ మీరు చంద్రయాన్ 3 ల్యాండ్ అయినప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఉంటే అక్కడ మీకు ఈ ఫోటో కనిపించేది. అయితే ఇంతకుముందు కూడా చైనా, రష్యా, అమెరికా లాంటి దేశాలు మూన్పై స్పేస్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేశాయి, కానీ ఇండియా చేసినట్టుగా కాదు. ఎలాగంటే ఆ 3 దేశాల్లో ఒక్కటి కూడా మూన్కి సౌత్ సైడ్ స్పేస్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయలేకపోయాయి, కానీ మన ఇండియా చేసింది. మూన్కి సౌత్ సైడ్ చంద్రయాన్ 3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. సౌత్ సైడ్ ల్యాండింగ్ అంటే అంత మామూలు విషయం కాదు, అది చాలా కష్టం, ఒక రకంగా ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కానీ ఇండియా దాన్ని పాసిబుల్ చేసి చూపించింది. ప్రపంచ దేశాలన్నిటిలో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండే దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో రూల్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. నార్త్ కొరియాలో ఇంతకంటే దారుణంగా ఉంటాయి, అది వేరే విషయం. ఫస్ట్ సౌదీ గురించి చూద్దాం. సౌదీలో కొత్తగా రూల్ని తీసుకొచ్చారు, పిల్లలు స్కూల్కి రాకపోతే పేరెంట్స్ని జైల్లో వేస్తారు. కొంచెం షాకింగ్గా ఉంది కదా. ఇప్పటి నుంచి రీజన్ లేకుండా పిల్లలు స్కూల్కి వరుసగా 20 రోజులు కనుక రాకపోతే పిల్లల తల్లిదండ్రులకి ఫైన్ వేసి జైల్లో వేసి కోర్టు చుట్టూ తిప్పుతారు. సౌదీలో రూల్ అంటే రూలే, ఫాలో అవ్వకపోతే ఇక అంతే. ఈ యూనివర్స్లో ఏలియన్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తాయి అనే వాటి గురించి సైంటిస్టులు చాలా ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ ఏలియన్స్ ఉంటే వీనస్ గ్రహంపై ఉండే అవకాశం ఉందట. వీనస్ అట్మాస్ఫియర్పై బ్యాక్టీరియా జీవించగలదని, అయితే ఆ ప్లానెట్పై ఏలియన్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది జస్ట్ ఒక అంచనా అంతే, ఖచ్చితంగా అక్కడే ఉంటాయని కాదు. ఈ యూనివర్స్లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, భూమి లాంటి గ్రహాలు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కడో ఒక చోట ఏలియన్స్ ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. రోల్స్ రాయ్స్ కార్కి యాక్సిడెంట్ అయిందని ఎప్పుడైనా విన్నారా? అస్సలు వినుండరు, ఎందుకంటే రోల్స్ రాయ్స్లకి యాక్సిడెంట్ జరగదు. ఒకవేళ జరిగినా చాలా తక్కువ. వాటిని బయట నడపడం కంటే ఇంట్లోనే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అయితే ముంబైలో ఒక రోల్స్ రాయ్స్ కార్ మంటల్లో కాలిపోయింది. సుమారు గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టింది. స్పాట్లో కార్ మొత్తం కాలిపోయి అందులో ఉన్న 2 వ్యక్తులు చనిపోయారు. కానీ అది నిజంగా యాక్సిడెంటేనా, లేదా ఎవరైనా కావాలనే ఆ కార్ వెళ్తున్న రూట్లో ఆయిల్ ట్యాంకర్ని పెట్టారా అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రీసెంట్గా పీఎం మోడీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్లారు. ఆయన బీఆర్ఐసీఎస్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే మోడీ గారు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్కి
తెలంగాణ తరపున గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఒక జత సురాహిని సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే ఆయన భార్యకి కూడా నాగాలాండ్ షౌల్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ సమ్మిట్ కి వచ్చిన బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కి కూడా మధ్యప్రదేశ్ తరపున గోండ్ పెయింటింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక్కడ మీరే చూస్తున్నారుగా, ఇవే ఆ మూడు గిఫ్ట్లు, రెండు సౌత్ ఆఫ్రికాకి ఒకటి బ్రెజిల్ కి. అయినా ఈ మధ్య మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి వస్తున్నారు. అసలు అలా ఎందుకు చేస్తున్నారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు చెప్పిన వీటన్నిటిలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.